Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో చేరడానికి భూమా అఖిలప్రియ ప్రయత్నం విజయమ్మ ద్వారా రాయబారం తిరుపతి ఉప ఎన్నికను టీడీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అందరికీ తెలిసిందే. కరోనా పేరుతో దాదాపు 10 నెలల పాటు ఇంటి నుంచి బయటికి రాని ఆయన కుమారుడు లోకేష్ తిరుపతిలోనే మకాం పెట్టారు. కరోనా విజృంభిస్తున్నా లెక్క చేయకుండా ప్రచారం సాగిస్తున్నారు. వరద్రతో పాటు రాష్ట్రంలోని కీలక నేతలంతా తిరుపతిలోనే తిష్ట వేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీడీపీ అభిమానులు తిరుపతి వచ్చి పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ టీడీపీ హయాంలో మంత్రి పదవిని ఎంజాయ్ చేసిన భూమా అఖిలప్రియ మాత్రం తిరుపతి వైపు కన్నెత్తి చూడడం లేదు. కొంతకాలంగా పార్టీలో సైలెంట్ గా ఉంటున్న అఖిలప్రియ మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాత్రం కాస్త హడావిడి చేశారు. ఆ తర్వాత మళ్లీ కనిపించడం మానేశారు. అయితే వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న అఖిలప్రియ టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అఖిలప్రియ గురించి ఓ విషయం బయటికి వచ్చింది. మంత్రి పదవిని ఆశించి భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పటికీ భూమా కుటుంబానికి వైఎస్ కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో అఖిలప్రియ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె విజయమ్మను ఆశ్రయించారని ప్రచారం జరిగింది. టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఓ విషయంపై జగన్ కు ఆమె ఫోన్ చేసి సాయం అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె తాజాగా మరోసారి విజయమ్మను కలిసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం అఖిలప్రియ హైదరాబాద్ లో విజయమ్మతో పాటు షర్మిలను కూడా కలిసి వైసీపీలో చేరడానికి సాయం చేయమని కోరినట్లు సమాచారం. కేసుల్లో తనకు న్యాయ సలహాలు సూచనలు ఇచ్చే మరో వ్యక్తితో కలిసి ఆమె షర్మిలను విజయమ్మను కలిసినట్లుగా సమాచారం. అధికారం పోయిన తర్వాత తాను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇతర ఇబ్బందుల్ని ఆమె షర్మిల విజయమ్మ వద్ద ఏకరువు పెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో వైఎస్ కుటుంబంతో తన కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలని ఆమె గుర్తు చేసినట్లుగా సమాచారం. అలాగే వైసీపీ కోసం తన తల్లి ప్రాణాలను కూడా పోగొట్టుకున్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. గతంలో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీని వేడాల్సి వచ్చిందని, అంతే తప్ప జగన్ పై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పినట్లుగా సమాచారం. అయితే ఒకప్పటిలా ఇప్పుడు వైసీపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదని, ఎలాంటి సిఫార్సులు చేయడం లేదని భూమా అఖిలప్రియకు షర్మిల కొండబద్దలు కొట్టినట్లుగా చెప్పినట్లు సమాచారం. అయితే వైసీపీ కోసం తల్లిని కూడా పోగొట్టుకున్న కుటుంబం పట్ల సానుభూతి ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తామేమీ చేయలేమని విజయమ్మ నిస్సహాయత వ్యక్తం చేసినట్లుగా కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే సాయం కోరి ఇంటి గడప తొక్కిన ఆడబిడ్డ మాటను తోసిపుచ్చడం తమ ఇంట లేదని, పార్టీలో చేర్చుకునే విషయం పరిశీలించాలని జగన్ కు చెప్పి చూస్తారని విజయమ్మ ఈ సందర్భంగా అఖిలప్రియకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.